ఫేస్బుక్ అకౌంట్ లాగిన్ అయిన వెంటనే మనకి ఈ విధంగా అకౌంట్ నేమ్ చూపిస్తూ కింద మనకి రెడ్ కలర్లో సెక్యూరిటీ స్టెప్స్ నీడెడ్ అని చూపిస్తుంది. పైననేమో ఈ సెక్యూరిటీ స్టెప్స్ని ఫాలో అయితేనే అకౌంట్ రికవరీ చేసుకోవచ్చు అని చూపిస్తుంది. సో ఈ మధ్యలో చాలామంది అకౌంట్స్ అయితే ఇలా ప్రాబ్లంలో పడుతున్నాయి. మరి దీన్ని సింపుల్గా ఎలా సాల్వ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ అయితే మనం అకౌంట్ లాగిన్ అయిన తర్వాత ఆన్ ది స్పాట్లో మనకి ఇలా చూపించగానే మీరేం చేయాలి, కింద నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. దాని తర్వాత అకౌంట్ని ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి అనేది చెప్తుంది. మళ్ళీ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకి అకౌంట్కి లింక్ అయిన ఈమెయిల్కి కోడ్ అనే ఆప్షన్ మనకి ఇక్కడ చూపిస్తుంది. కానీ చాలామందికి ఈ కోడ్ అనే ఆప్షన్ అడగదు, అప్లోడ్ యువర్ ఐడి అని అడుగుతుంది. రీజన్ ఏంటంటే ఇలా ప్రాబ్లం చూపించింది కానీ ఏం చేస్తారు, అకౌంట్ లాగౌట్ అయిపోతారు, తర్వాత మళ్ళీ లాగిన్ అవుతూ ఉంటారు. ఈ విధంగా ప్రాబ్లం అని చెప్పిన వెంటనే లాగౌట్ చేయడము, లాగిన్ అవ్వడము ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా చేసేసరికి అకౌంట్ అనేది గెట్ కుడ్ అనే ఆప్షన్ అడగకుండా కేవలం అప్లోడ్ యువర్ ఐడి అని మాత్రమే అడుగుతుంది. కానీ ఇక్కడ మనం లాగౌట్ అనేది చేయకుండా కంటిన్యూషన్ ఆప్షన్ చూసినాం కాబట్టి ఈమెయిల్కి కోడ్ వచ్చింది. ఆ కోడ్ ఎంటర్ చేయగానే మనకి రివ్యూ మే సెక్యూరిటీ అని చూపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేసుకోగానే సెక్యూరిటీ పర్పస్గా అకౌంట్ కరెక్ట్గా సెక్యూరిటీగా ఉందా లేదా అనేది చూస్తుంది. సో ఈ అకౌంట్ అనేది 2-ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది లేదు కాబట్టి దాన్ని ఒకటి మాత్రం షో చేస్తుంది. మిగిలిన పాస్వర్డ్ చాలా స్ట్రాంగ్గా ఉంది అనేది అయితే మనకి చాలా క్లియర్గా చూపిస్తుంది. సో ఇక్కడ మనం ఫేస్బుక్ యాప్లో లాగిన్ అయినాం కాబట్టి కొంచెం లోడింగ్ అనేది ఎక్కువగా అవుతుంది. దాని తర్వాత మనకి డైరెక్ట్గా సేవ్ యువర్ లాగిన్ ఇన్ఫో అని చూపిస్తుంది. మనం సేవ్ అనుకున్నాం అనుకోండి, ఇంకొకసారి మన అకౌంట్ ఈ విధంగా ప్రాబ్లం అనేది లేకుండా సింపుల్గా మనకి లాగిన్ అయిపోతుంది. సో మీ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం అని చూపించింది అని అంటే ఊకే లాగౌట్ చేయకుండా అసలు ప్రాబ్లం కంటిన్యూషన్ ఏమని అడుగుతుంది అనేది చూడండి. ఇక్కడ మనకి సెక్యూరిటీ చెకింగ్ అని చూపించుకుంటూ పాస్వర్డ్ స్ట్రాంగ్గా ఉంది, లాగిన్ అలర్ట్ ఉంది అనేది గ్రీన్ కలర్లో ఉంది, కిందది మాత్రం 2-ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది ఉంది. ఇక్కడ క్లిక్ చేసినాం అనుకోండి 2-ఫ్యాక్టర్ అథెంటికేషన్ సెటప్ చేయకుండా మన అకౌంట్ ఓపెన్ అవ్వదు. కాబట్టి మనకి ఇప్పుడు అదంతా ప్రాసెస్ మనం చేయడం కాబట్టి నేనేం చేస్తున్నాను, దాన్ని టోటల్గా మినిమైజ్ చేసేసి మళ్ళీ ఫ్రెష్గా ఫేస్బుక్ యాప్ అనేది ఓపెన్ చేస్తున్నాను. అకౌంట్ సింపుల్గా ఓపెన్ అయిపోయింది. అట్లా కాదని తెలిసి తెలియక మనం ఆప్షన్స్ మీద కనుక మీరు క్లిక్ చేసుకుంటూ వెళ్ళనుకోండి, తీరా ప్రాబ్లం అనేది చాలా క్రిటికల్గా ఉంటుంది. అప్పుడు రికవరీ చేసుకోవడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే వీడియో చూడండి, దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలనేది కంటిన్యూషన్ చూసిన తర్వాత ముందుకు వెళ్ళడమా, లాగౌట్ చేయడమా, లేదంటే అక్కడ నుంచే రికవరీ ప్రాసెస్ ట్రై చేయడం అనేది చూసుకున్నారు అంటే ఈ విధంగానే మీకు సింపుల్గా జస్ట్ 2 మినిట్స్లో మనకి అకౌంట్ అనేది ఓపెన్ అయిపోయిన లైవ్ ప్రూఫ్ అనేది మీరు చూడవచ్చు. కాబట్టి ఇలాంటి టిప్స్ని కనుక మీరు ఫాలో అయితే మీ అకౌంట్ ఈజీగా రికవరీ అవుతుంది.